Damn it. ఏంటిట కుండబద్దలు కడతాట. నమస్కారం, వెల్కమ్ టు కుండబద్దలు. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మన టాపిక్ ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చేస్తుంది. ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొనడానికి చర్చించడానికి ఒక చట్టబద్ధమైన వేదిక. అయితే సహజంగా ఈ వేదిక పైన ఎప్పుడూ ప్రతిపక్షమే ప్రజల సమస్యలను ప్రస్తావించడము, ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షం ప్రస్తుతం గైర్హాజరైంది. సరే, వాళ్ళ గైర్హాజరీని మనం పక్కన పెడితే ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలను దేనికి ఉపయోగించుకుంటోంది? కనీసం తమ సభ్యుల ద్వారానైనా ప్రజల సమస్యలను ప్రస్తావింపజేసి ప్రభుత్వ కార్యక్రమాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపించి వాటికి పరిష్కారాలను అసెంబ్లీ వేదికగా చెప్పి వాటిని పరిష్కరిస్తే ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయటం లేదు. అలా కాకుండా తమ కార్యక్రమాలని తాము పొగుడుకుంటూ, తమకు తామే మెచ్చుకుంటూ, భుజాలు చరుచుకుంటూ అసెంబ్లీని ఒక కాలక్షేప వేదికగా మార్చేశారు. ఇలా నడుస్తున్న అసెంబ్లీని చప్పగా ఉందంటూ మీడియా వ్యాఖ్యానిస్తే చంద్రబాబు తిరిగి మీడియాకే హితబోధ చేశారు. అంటే అసెంబ్లీలో తిట్టుకోవడము, వరుష పదజాలం ఉపయోగించుకోవడం, అసభ్య పదజాలాలతో ఘర్షణ పడటం మాత్రమే మీడియాకి కనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు పాజిటివ్ రిపోర్టింగ్ చేయడం నేర్చుకోవాలి అంటూ హితబోధ చేశారు. ఆయన హితబోధన కాసేపు పక్కన పెడితే ఇంతకీ ఇటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏం సాధించినట్టు, ఎటువంటి సమస్యలు ప్రస్తావనకు రాకుండా, ఏ విధమైన పరిష్కారాలు కనుక్కోకుండా ప్రజాధనాన్ని వృధా చేసి తమ కార్యక్రమాలను తాము పొగుడుకొని, తమ భుజాలు తామే చరుచుకొని ఓ సన్మాన సభలాగా నిర్వహించి ఇంటికి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? సహజంగా ప్రభుత్వం ఎప్పుడూ బయట కూడా తన కార్యక్రమాలను ఎప్పుడూ తాను పొగుడుకుంటూనే ఉంటుంది. అయితే అందుకు మళ్ళీ ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీని ఒక వేదికగా పెట్టుకొని మళ్ళీ తిరిగి పొగుడుకోవటం అవసరమా? ఆలోచించాలి. దట్ ఈజ్ కుండబద్దలు.